अध्यक्ष पट्टण प्रगति पल्ले प्रगति इंफ्रास्ट्रक्चर दान पैन माटा अवकाश की मुझे धन्यवाद सर प्रगति अने कंटिन्यूस प्रोसेस अध्यक्ष नित्यम जो उ ఈ జరిగే ప్రక్రియలో మనం కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నప్పుడు దానికి సంబంధించి నిధులను కూడా కేటాయిస్తూ ఉండాలి పల్లె ప్రగతి సంబంధించి గ్రామ జ్యోతి దగ్గర నుంచి మొదలుపెడితే అనేక పథకాలు ఈ ప్రభుత్వం ప్రకటించింది కానీ ప్రకటించినటువంటి పథకాలు ఏమీ కూడా వాటి చేయడానికి కావాల్సినటువంటి నిధులు మాత్రం ఎక్కడా రిలీజ్ చేయలేదు ప్రభుత్వం ఈ పథకాలు ప్రకటించినప్పుడు నిజంగానే ఏమైనా గ్రామాలకు డబ్బులు వస్తాయని ఆశతో గ్రామ పంచాయతీ బోర్డులు పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో అభివృద్ధి కావాల్సినటువంటి అనేక కార్యక్రమాలను డిజైన్ చేసుకొని ప్రభుత్వానికి పంపించడం జరిగింది కానీ ఏమీ రాలేదు అధ్యక్ష రాకపోగా ఈ మధ్య కాలంలో కొత్త కార్యక్రమాలు చేపట్టారు పల్లె ప్రగతి పేరు మీద హరితహారం లేకపోతే వైకుంఠ ధామాలు లేకపోతే క్రీడా ప్రాంగణాలు వీటికి కూడా చాలా చోట్ల గ్రామ పంచాయతీ సర్పంచులతో బలవంతంగా పనులు చేపిస్తూ ఆ చేసిన పనులకు నిధులు రిలీజ్ చేయకపోబట్టి చాలా గ్రామాల్లో సర్పంచులు పెద్ద ఎత్తున ఆందోళన చెందటమే కాకుండా కొద్దిమంది సర్పంచులు ఆత్మహత్యలకు ప్రయత్నం చేశారు కొద్దిమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఇది నేను గ్రామాల పేర్లు చెప్పంటే కూడా చెప్తాను అధ్యక్ష ఉదాహరణకి ఇల్లంతలకుంట మండలం ఆనందరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని సార్ నేను చెప్తా ఉన్నాను సరే అట్లాగే రంగారెడ్డి జిల్లా కాసగూడెం విలేజ్ అజారుద్దీనని అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి చేసినటువంటి పనులకి నిధులు లాపబట్టి చివరికి పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకున్నాడని పత్రికల్లో చదివాను అధ్యక్ష అట్లాగే వికరాబాద్ జిల్లాలో సార్ యాలాల మండలం తిమ్మిపల్లి విలేజ్ లో గ్రామ పంచాయతీ సర్పంచ్ సంబంధించి అపర్ణ గారు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అధ్యక్ష ఇవన్నీ నేనే ఆ గ్రామాల పోయి నేను చూసి చెప్పట్లేదు సార్ బట్టి గారు సార్ బట్టి గారు ఆత్మహత్య ప్రయత్నం సారీ మీరెందుకండి అంటారండి ఆత్మహత్య ప్రయత్నం చేశారు పేపర్లో చూసాము అని చెప్పి ఆయన స్టార్టింగ్ అన్ని స్లీపింగ్ రిమార్క్స్ అన్ని అబద్ధ ప్రచారాలు సార్ చచ్చదూరమైన ప్రచారాలు చేసుకుంటూ పోతే సార్ వినడానికి మేము ఇక్కడ సిద్ధంగా లేం సార్ దయచేసి ప్రయత్నం చేశారట పురుగుల మందు తాగారట మేము పేపర్లో చూసాము ఇదేంటి అధ్యక్ష ఇది ఒక బాధ్యతాయుతమైన ఫ్లోర్ లీడరు అటలు చాలా ఉంటాయి అధ్యక్ష దాని వెనకాల ఎన్ని ఉంటాయి ఏం తెలుసు అధ్యక్ష ఆయనకి ఆయన ఎట్లా చనిపోయాడు ఏంటి ఏం కథ ఇవన్నీ ఏమీ లేకుండా మేము పేపర్లు చూసాము పేపర్లు మరి మా మీద ఒకటి రెండు పేపర్లు ఉన్నాయి సార్ పని కట్టుకొని రాస్తాయి బాగా ఇష్టం వచ్చినట్టు రాస్తాయి అవి తీసుకొచ్చి ఆయన కూడా అంత బాధ్యతమైన మనిషి వచ్చి స్టార్టింగ్ అని లేస్తూనే అదేంటి సార్ మాట మాట్లాడేది అంటే గ్రామాల్లో అభివృద్ధి జరగలేదు వైకుంఠధామాలు జరగలేవు ఇవేమీ జరగలేవు గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టబడలేదు సీసీ రోడ్లు వేయబడలేదు ఆయన నియోజకవర్గంలో ఊరోళ్ళు చూసుకోమనండి సార్ ఏం సార్ ఇది నాకు అర్థం కాదు స్టార్టింగే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా సార్ దయచేసి ఇట్లా మేమైతే మేము చూస్తూ ఇట్లా విని కూర్చోలేము సార్ మేము ఇట్లా వాట్ ఈస్ దిస్ సార్ లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు సభ సక్రమంగా జరగటానికి వారు కోఆర్డినేట్ చేయాలి కానీ వారే లేచి అడ్డంగా మాట్లాడి సభ్యులు మాట్లాడుతూ ఉంటే వాట్ ఈస్ దిస్ అంటే నేనేం చెప్పాను అధ్యక్ష ఇప్పుడు మా మేమేం ప్రతిపక్ష సభ్యులం
మాకు వచ్చే సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ఆ పత్రికల నుంచి లేకపోతే మీడియా వ్యవస్థల నుంచే కదా. దాన్ని తీసుకొని మీ దృష్టి తీసుకొస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ లెట్ దెమ్ రెక్టిఫై ఇట్. మీకు అధికారులు లెక్కలు ఉంటాయి సార్. చనిపోయిన వార్త అనేది అంత ఈజీది, అంత ఈజీగా చెప్పే ముచ్చట కాదు సార్. అది ఒక సర్పంచ్ చనిపోయిండు, ఓ సర్పంచ్ ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసిండట, చనిపోయింది మేము పేపర్లో చూసామట. చనిపోవడం అంత ఈజీగా తీసుకుంటారా సార్ వాళ్ళు? మాకు అందిన సమాచారం మేము చెప్తున్నామంటారా సార్? ఒక మనిషి చనిపోయిందని కారణము, అది బాధ్యత గల వ్యక్తి మాట్లాడే పద్ధత సార్ అది? ఏంటి సార్ ఇది? నాకు అర్థం కాదు. మళ్ళా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ కోఆర్డినేట్ చేయాలి. ఏం కోఆర్డినేట్ చేస్తాం సార్? మా ప్రభుత్వం మీద మీరు ఇష్టం వచ్చినట్టు బురద తల్లుతుంటే చూస్తూ కూర్చుంటామా సార్? మేము సార్ ఈ దేశంలో మా మినిస్టర్ గారు చెప్తారు ఆన్సర్లో, ఈ దేశంలో అవార్డులన్నీ తెలంగాణ గ్రామాలకు వస్తున్నాయి సార్. అవి కనిపిస్తలేవా సార్ పేపర్లల్లా? ఎవరో అటా పుటాలు అవి కనిపిస్తున్నాయా సార్ పేపర్లల్లా? ఏం సార్ ఏం ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రాన అబద్ధం ప్రచారాలు చేయాలా సార్? ప్రభుత్వం మీద అబద్ధం ప్రచారాలు చేస్తూ బురద తల్లాలా సార్? ప్రతిపక్ష నాయకుడు అంటే అదేనే సార్ రోల్ ఇది. ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? సార్ మీరు రాష్ట్రంలో ఉన్న సర్పంచులందరినీ పిలిపించండి, అడగండి. మీరు నిధులు పోబట్టి వాళ్ళు ఎంత ఆందోళన చెందుతా ఉన్నారో. నేను పాదయాత్రలో ప్రతి గ్రామంలో సర్పంచులు నా దృష్టికి తీసుకొచ్చారు. మమ్మల్ని మానసిక వ్యధకు గురి చేస్తా ఉంది ప్రభుత్వం నిధులు రిలీజ్ చేయక. సార్ ఈ వాస్తవాలు అట్లాగే. అధ్యక్ష నిధులు రాక ఏమైనా రిలీజ్ చేస్తే బట్టి గారు ఒకటి ఒక నిమిషం బట్టి గారు తమరు కూడా మాతో పాటు సీనియర్ సభ్యులు డిప్యూటీ స్పీకర్ చేశారు. మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్నీ తెలుసు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఏదైనా సూచనలు చేయండి, ఎక్కడైనా పొరపాటు ఉంటే దాన్ని సరిదిద్దమని చెప్పండి. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ పట్టుకొని సభను ఆ విధంగా కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు అయినంత మాత్రం మీ గౌరవాన్ని మేము కాపాడుకుంటాం. మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత మా పైన ఉంది. కానీ దాన్ని సంచి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి ప్రభుత్వానికి. మీ పేరు కూడా బాగా మంచిగా వస్తుంది. కానీ అంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్ పెట్టుకొని ఎక్కడో జరిగిన దానికి దాన్ని బయట పబ్లిసిటీ చేయొద్దండి. దయచేసి మీరు సీనియర్ కాబట్టి దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. తమరికి అన్ని తెలుసు. తమరికి ప్లీజ్ నేను చెప్పే అంశాలు ఎక్కడో జరిగింది కదా సార్, ఈ రాష్ట్రంలో జరిగిన అంశాలే సార్. నిధులు ఈ ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు గ్రామ పంచాయతీ సర్పంచులకు అనేది ఇది వాస్తవం. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడతా ఉన్నారు చేసిన. ఒక్క నిమిషం బట్టి గారు ఒక్క నిమిషం, మీరు అన్న దాని మీదనే నేను 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 ఒక్క నిమిషం బట్టి గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. కూర్చో బట్టి గారు దయచేసి మీరు ఇంత ఉంటే చెప్పారు సీనియర్ శాసనసభ్యులు గ్రామాలల్ల పరిస్థితి అప్పటికి ఇప్పటికి ఎట్లున్నది అనేది ఒక్కసారైనా రివ్యూ చేసుకున్నాం. పక్కన మీ పక్కన రాష్ట్రాలను మన రాష్ట్రాలు నిన్న మీకు ఉదాహరణ చెప్తా. నువ్వు తప్పుడు ఆరోపణలు చేసి ఇట్లా బట్ట వేసుడు గొప్పతనం కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇయన్ తిరిగా మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికి సమానంగా ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఇస్తాను. మీ చట్టం గద్వానం ఉన్నదని కొత్త చట్టం ఇవాళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో తీసుకొచ్చి మంచి చట్టాన్ని రూపకల్పన చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని అసెంబ్లీలో బిల్ చేసి కొత్త చట్టం మంచి చట్టం తీసుకొచ్చారు. రెండు, మొన్న మా దగ్గర 60 రోజులు పోయిండ్రు స్పీకర్ సార్. 60 రోజులు మహిళలు ఈ ఐకేపీ మహిళలు వరంగల్ గ్రూప్ నుంచి పోయారు. 60 రోజులు వేరే రాష్ట్రాలకు పోయిండ్రు కేంద్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు దోలి ఆ మహిళా గ్రూపులను పటిష్టం చేసేందుకు ఇక్కడ తెలంగాణ నెంబర్ 1 అని ఒకసారి ఎన్నుండి ఒకసారి ఆ రాష్ట్రాలు పోయినాయి. మన రాష్ట్రం నుంచి పోయినారు 60 మంది మహిళలు. అంటే ఒకరోజు 2000 ఇస్తారు ఆ రాష్ట్రం ఇస్తుంది. మనవులతోటి ట్రైనింగ్ తీసుకుంటారు. అయితే మనం ఏం చేయాలంటే ఈ 60 మందిని మన హిందీ ఇంగ్లీష్ నేర్పి తోలుతాం. తోలి ఆడ ట్రైనింగ్ ఇస్తారు. ఛత్తీస్గఢ్ పోయి వచ్చారు, వీళ్ళు పరిపాలించే రాష్ట్రాలకు పోయి వచ్చారు. కేంద్రం బీజేపీ పరిపాలించే రాష్ట్రాలు సార్. ఆ గ్రామాలు ఏంటి సార్?
నీళ్లు లేవు, కరెంటు లేవు, మోకాళ్ళ పంటి బురద, కార్మికులకు జీతాలు లేవు, గోస సర్పంచులు చేసే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్ సీఎం ఉన్న వాళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కూడా వేయొచ్చారు, ఛత్తీస్గఢ్ కూడా వేయొచ్చారు. ఏం సార్ ఇంత గోస మన రాష్ట్రాలలో ఎట్టున్నది అనేది మొత్తం ప్రెస్ మీడియాలో వచ్చింది సార్. అంటే పక్కనే ఛత్తీస్గఢ్ ఉంటుంది, ఎందుకో ఉత్తరనే బండగాలు చేసిస్తాం. సర్పంచులకు పని విధానం కల్పించాం, ఒక్కొక్క సర్పంచి ఒక్కొక్క సర్పంచి ఇన్నుండి దయచేసి ఇన్నాలే, ఒక్క ట్రాక్టర్ మీద మంచి సర్పంచులు ఒక్కొక్క ట్రాక్టర్ మీద ఉపాధి హామీ పథకంలో గతంలో ట్రాక్టర్ల కిరాయిలు వేరేలు పెట్టుకునేది, రోజుకు 60 రూపాయలు ఇస్తారు, ట్రిప్కి 60 ఇస్తారు. ఒక్కొక్క సర్పంచి ట్రాక్టర్ కిరాయి గ్రామ పంచాయతీ ఉపాధి హామీ కింద పెట్టి 25 లక్షలు 30 లక్షలు సంపాదించి గ్రామాన్ని బాగు చేసుకున్నారు. మంచి సర్పంచులే చెప్పండి, ఎవరో మీ పార్టీ సర్పంచులో ఉత్తర హెల్త్ మచ్చకి లేక చచ్చిపోతే దాని మీద రాజకీయం చేసి 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 నాశనమైన ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ చెప్తాను రా. మీరు అధ్యక్ష భట్టన్న గారు పాపం నడిచి నడిచి ఆయన మర్చిపోయినట్టున్నాడు, చాలా ఆయన మొన్నటి పాదయాత్రని మర్చిపోయినట్టున్నాడు. భట్టన్న గారు, మీ మీద మాకు గౌరవం ఉంది కానీ మీరు ఇంత పచ్చిగా అబద్ధాలు చెప్తారని నేను అనుకోలేదు. ఇది మీరు దయచేసి మీరు మరోలాగా భావించుకోకండి. ఎందుకనంటే మీకు తెలుసు, ఇలా పల్లె పల్లెన పచ్చని చెట్లును పోతా ఉంటే నీడనిచ్చిన చెట్టును మర్చిపోయినావు, నీ కాలు కింద మట్టి అంటే కాళ్ళను కూడా మర్చిపోయినావు. సరే అదంతా ఒకే అయితే, మీరు ఆనందరెడ్డి అనే వ్యక్తి సోమారంపేట మా సర్పంచ్ అధ్యక్ష, నేను అయిన తర్వాత ఆయన ఏకగ్రీవంగా చేసుకున్నా, నేనే ఆ గ్రామానికి సర్పంచును. చాలా అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి పల్లెలో సోమారంపేట ఒకటి. పాపం దురదృష్టవశాత్తు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఆయన డయాలిసిస్ పేషెంటు, ఎవ్రీడే యశోద హాస్పిటల్కి వచ్చి రక్తం మార్చుకొని ఆయన మళ్ళీ ఇల్లంతకుండా వచ్చే పరిస్థితిలో పాపం నీరసించిపోయినటువంటి సందర్భంలో మేము ఎల్ఓసి ఇప్పించినాం అధ్యక్ష ఆయనకు, ప్రభుత్వ తరపున కూడా ఆ రోజు ఆరోగ్య శాఖ మంత్రి ఉంటే ఆయనకి ఇబ్బంది అవుతుందని ఎల్ఓసి కూడా ఇప్పించి బతికించుకునే ప్రయత్నం చేసినాం. కానీ అట్లా కూడా ఆయనకు 5 లక్షల రూపాయలు ఆయనకు మేము ఎల్ఓసి ద్వారా కూడా ఆయన కొంత సహాయం చేసినాము, వ్యక్తిగతమైనటువంటి సహాయాన్ని కూడా మేము చేసినాము. ఆయన మా సొంత కుటుంబ సభ్యుడు అధ్యక్ష, ఆయనే నాతోని కాదు నా కుటుంబం కూడా ఇబ్బంది పడుతుంది, నేను లేవలేనటువంటి పరిస్థితిలో ఉన్నానన్నటువంటి ఒక భావనతోని దురదృష్టవశాత్తు ఆ చనిపోయిండు. అంటే శవాలను కూడా రాజకీయాలు చేసే నీచ సంస్కృతి నుంచి కాంగ్రెస్ ఇంకా ఎన్నడూ బయటపడతారు అధ్యక్ష? మీరు 50 సంవత్సరాలు ఈ దేశంలో 50 సంవత్సరాలు మీరే పరిపాలించారు కదా, మర్చిపోయినవా? పల్లె పల్లె నా పల్లెలు మొలిసి అని పాట పాడలేదా నీ కాంగ్రెస్ పాలనలో? పాట పాడలేదా? పల్లె కన్నీరు పెడుతుందని చెప్పేసేసి కనీసం మీరు తెలుసుకొని మాట్లాడితే మేము చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే బట్టగాల్సి మీదే ఏడము, మీరే ఏడవడం అనేది ఇది సంస్కారం అనిపించుకోదు అధ్యక్ష. ఎందుకంటే మీరు ఇప్పటికైనా దయచేసి మీరు తెలుసుకొని మాట్లాడితే మేము కూడా మినిస్టర్ గారు